ఇక జిల్లాలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి సీలింగ్ భూములకు సంబంధించిన ఫైళ్లు సైతం మాయమయ్యాయా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన భూములపై కన్నేసింది ఎవరు ప్రభుత్వ అధికారులు సైతం ఆ అధికార పార్టీ నేత మోచెత్తి నీళ్లు తాగుతున్నారా ఇంతకీ అధికార దహానికి బలవుతున్న ఆ జిల్లా ఏది ఆ ప్రాంతంలో ఏ నాయకుడి పెత్తనం ఏంటి మంచిర్యాల జిల్లా మందమర్రిలో ప్రభుత్వ సీలింగ్ భూములను కాపాడడంలో రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సీలింగ్ భూములకు సంబంధించి శాశ్వత రికార్డులు మాయమవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటివరకు మాయమైపోయిన ఫైళ్లను అధికారులు కనిపెట్టకపోవడం మరో విచిత్రంగా చెప్పవచ్చు. మందమర్రి శివార్లోని సర్వే నంబర్ 100లో ఉన్న 9.5 గుంటల భూమిలో 1.32 గుంటల సీలింగ్ భూమి ఉంది. అయితే సంబంధిత ఫైళ్లు మందమర్రి తహసీల్దార్ కార్యాలయంలో అందుబాటులో లేవని అధికారులు బాహాటంగానే చెప్తున్నారు. మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయంలో కూడా ఫైళ్లు లభ్యం కానందున ఆ భూమిని గుర్తించలేకపోతున్నామని అధికారులు చెప్పడం పలు అనుమానాలకు దారితీస్తుంది. మరి కార్యాలయంలో సీలింగ్ ఫైల్ వెరిఫై చేస్తే సీలింగ్ ఫైల్ మందమర్రి ఎంఆర్ఓ కార్యాలయంలో లభ్యం కాలేదు. దాని గురించి అట్లాంటి వివరాల కోసం ఆర్డీఓ గారి కార్యాలయాన్ని కూడా మేము ఎంక్వైరీ కోసం పంపించాము. మరి అక్కడ కూడా ఆర్డీఓ కార్యాలయం మంచిర్యాలలో కూడా సీలింగ్ ఫైళ్లు అందుబాటులో లేనట్లుగా మాకు సమాచారం వచ్చింది. మరి మందమర్రిలో లేదు, ఆర్డీఓ ఆఫీస్లో కూడా లేదు. మరి మనకు అక్కడ ఆ ఫీల్డ్ మీద సబ్ డివిజన్ కూడా కాలేదు కాబట్టి బౌండరీ పెట్టడం ఇబ్బందిగా ఉన్నది. భూమిలో ఇల్లు కట్టుకున్నటువంటి ఆ పట్టా భూమిలో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు త్వరలో ఇస్తాం. ఇచ్చేసి వాళ్ళు పట్టదారు దగ్గర కొనుక్కున్నారా లేకుంటే అన్న అక్రమంగా నిర్మించుకున్నారా అనే వివరాలు కూడా త్వరలో సేకరించి ఆ ప్రభుత్వ భూమిని కాపాడడానికి ప్రయత్నం చేస్తాం. సీలింగ్ భూముల ఫైళ్లు తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ రిసీవ్ చేసుకున్నట్లు ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించాడు. ఇదే విషయమై స్థానిక రెవెన్యూ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ వివరణ కోరగా అది ఎవరు రిసీవ్ చేసుకున్నారో తనకు తెలియదని, అందులో తన సంతకం కూడా లేదని పై అధికారులకు సైతం వివరణ ఇచ్చానని తెలిపారు. దీంతో ఈ ఫైళ్ల విషయంలో అధికారులు తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. అలాగే మందమర్రి శివార్లోని సర్వే నంబర్ 427లో ప్రభుత్వ పాఠశాలలకు 30 గుంటల భూమిని కొన్నేండ్ల క్రితం కేటాయించారు. అయితే ఈ భూమిలో దాదాపు 20 గుంటల భూమిని కలుపుకుని స్థానిక అధికార పార్టీకి చెందిన ఓ నేత 2 ఎకరాల అనధికార వెంచర్ వేసి అమాయకులను బలి చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో ఒక 30 గుంటలు మాత్రమే ప్రభుత్వ పాఠశాల అని కల్టివేషన్ కాలంలో ధరణి ప్రకారం రికార్డ్ అయింది. పట్టదారుగా పూసుకొని వెంకట రామారావు గారు నమోదై ఉన్నారు. దీనికి సంబంధించి కొందరు వ్యక్తులు ఇది ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని గుర్తు కూడా ఉంది. మందమర్రి గ్రామానికి చెందిన గ్రామస్తులు గౌరవ కలెక్టర్ గారికి మాకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ చేయడానికి మేము కూడా అక్కడ చూసాము. ధరణిలో 30 గుంటలు నమోదైనా కూడా ఫీల్డ్ మీద ఒక 15 గుంటలు అందుబాటులో ఉన్నట్టుగా ఉన్నది. హైవేకి ప్లస్ మిగతా అంతర్గత రోడ్లకు కూడా ఎక్స్టెండ్ మైనస్ అయినట్టు కనబడుతుంది. మరోవైపు ఈ ప్రాంతంలో 1/70 గిరిజన చట్టం అమల్లో ఉంది. ఇక్కడ భూములు ఎవరు అమ్మడం కానీ కొనడం కానీ చేయడానికి వీలులేదు. కానీ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా హెచ్చరిక బోర్డులు పెట్టలేదు. ఇది గమనించిన గ్రామస్తులు ఉట్నూర్ ఐటీడీఏ పీఓతో పాటు మంచిర్యాల జిల్లా కలెక్టర్కు, మందమర్రి ఎంఆర్ఓకు పలుమార్లు విన్నవించుకున్నారు. అయినా ఫలితం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పూర్వీకులు అప్పగించినటువంటి భూములను స్వాధీనం చేసుకునేందుకు మందమర్రికి చెందిన ఓ యువ ధొర పలువురు యువకులతో కూడిన సైన్యాన్ని తయారు చేసుకుని రౌడీ యజాన్ని రగిలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు సైతం ఆ ధొర మోచేతి నీళ్లు తాగుతూ సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ యువ ధొర చేస్తున్న ఆగడాలు మందమర్రిలో హాట్ టాపిక్ గా మారాయి. కాస్తుదారులను వేధిస్తూ రాయబారులను చేసుకుని ఇప్పటికే దాదాపు 2 కోట్లకు పైగా వసూలు చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 427 సర్వేకి సంబంధించి ఆ ల్యాండ్ ను కబ్జా చేసి ఈరోజు వెంచర్గా మార్చిండు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న మండల రెవెన్యూ అధికారులను అడిగితే దానికి సంబంధించి ఎక్కడ రికార్డులు దొరకడం లేవు, అవి మిస్ అయినాయని చెప్తారు. ఆర్డీఓ ఆఫీస్కు సంబంధించి శాశ్వత రికార్డులు ఆర్డీఓ ఆఫీస్లో ఉండాల్సింది. అక్కడ అడిగితే ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ అడిగితే అక్కడ చెప్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి రికార్డు మీరు బయట వెళ్ళని ఎడగా ఖచ్చితంగా ఆర్డీఓ ఆఫీస్ ముంగడైనా ఎంఆర్ఓ ఆఫీస్ ముంగడైనా ఖచ్చితంగా అమర నిరాహార దీక్షకు ఖచ్చితంగా కూర్చుండమని తెలియజేస్తూ అటు కోర్టు కేసులు ఉన్న భూములు కూడా వదలకుండా అధికారులకు ఆశ చూపి దౌర్జన్యంగా భూములపైకి పంపిస్తున్న సందర్భాలు ఉన్నాయంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పాఠశాలలకు కేటాయించిన 30 గుంటల భూమిని ఆక్రమణకు గురికాకుండా పరిరక్షించడంతో పాటు సీలింగ్ భూముల ఫైళ్లు వెతికి దొర పెత్తనాన్ని చెక్కు పెట్టాలని పలువురు కోరుతున్నారు.